మొగుడే కావాలా తొమ్మిదవ భాగం రచన చందు సోంబాబు గారు ఓసారి తల బయటికి పెట్టి తొంగి చూసింది ఫియట్ కారు ఆటోను ఫాలో చేస్తోంది అతను తన వెంట ఎందుకు పడుతున్నాడు తన గురించి ఏమనుకుంటున్నాడు తనను కూడా అతని అందుబాటులోకి వెళుతున్న ఆడవాళ్ళలా భావిస్తున్నాడా తన పట్ల అతనికి ఎలాంటి భావమైనా ఉండొచ్చుగాక అతనంటే చిరాకు రోత అసహనం మిళితమైపోయాయి ఆమె మనసులో ఆమె అంత కఠినంగా తన విషయంలో ప్రవర్తించిన మనోహర్ బాధపడటం లేదు తన వ్యక్తిగత ప్రవర్తన గురించి గతంలో వాళ్ళకి తన పట్ల సదాభిప్రాయం ఉండదని అతనికి బాగా తెలుసు ఏదోలా ఏ నాటికైనా భారతి మనసు మారకపోదు అన్న ఒక నమ్మకం మాత్రం అతనిలో దృఢంగా ఉంది బోసు అడిగాడు చూసావా వాడు మన వెనకే తగలబడుతున్నాడు మనం ఎక్కడికి పోతున్నామో చూడాలని కాపులు అన్నాడు భారతి ఆలోచనలో పడింది మనోహర్కి తనంటే యావగింపు కలిగేలా ప్రవర్తించాలి దానికి ఇప్పుడు బోసుని సాధనంగా వాడుకోవాలి అంతే మెరుపు లాంటి ఆలోచన ఆమె మస్తిష్కంలో కదిలింది ఏదైనా థియేటర్ దిగి రాపు అంది మెల్లగా బోసు బాబు కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టుగా కనపడింది సుదర్శన్కి పోని ఆటో వాడికి చెప్పాడు మరో ఐదు నిమిషాల్లో ఆటో సుదర్శన్ థియేటర్ ముందు ఆగింది ఆటోలోంచి కిందకి దిగి చూసింది రోడ్డుకు వారగా మనోహర్ కార్ పార్క్ చేసి తనకేసే చూస్తున్నాడు అదే ఆమెకు కావాలి ఆమె థియేటర్ లోపలికి నడుస్తుంటే వెనకే బోసు బాబు నడిచాడు భారతి లాంజ్లో నుంచుని రోడ్డుకేసి చూసింది మనోహర్ వెళ్ళిపోలేదు ఈలోగా బోసు టికెట్ కొనుక్కొచ్చాడు ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థి మొహంలా వెలిగిపోతోంది బోసు మొహం లోపలికి వెళ్ళి సీట్లో కూర్చుంది భారతి భారతి పక్కనే వచ్చి కూర్చున్నాడు బోస్ అతని పక్కన కూర్చోవటం కంపరంగా ఉంది అయినా తప్పదు ఆమె మధ్య 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 గేట్ గేట్కేసి చూస్తోంది భారతి పిలిచాడు బోస్ ఏదో చెప్పబోతు షట్ యువర్ మౌత్ నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు నోరు మూసుకుని సినిమా చూడు అంది అతను అదోలా నవ్వుకుని సర్దుకుని కూర్చున్నాడు సినిమా మొదలైంది ఆమె దృష్టి లేదు బోస్తో కలిసి సినిమాకి రావటం కానీ చేయలేదు కదా అని ఆలోచిస్తోంది మనోహర్ వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సింది కానీ అతను వెళ్ళిపోయాడన్న నమ్మకం మాత్రం ఆమెకి లేదు తన నడుం దగ్గర ఏదో తగిలినట్టు అయింది బోచే బోసు బాబు మోచే తగులుతోంది కొంచెం ఆమె మీదకి ఒరిగి కూర్చున్నాడు భారతి తీక్షణంగా చూసింది చేతి పిచ్చి వేషాలు వేస్తే చెయ్యి ఇరిగిపోతుంది అంది అంద అతనికి మాత్రమే వినపడేలా ఈ మాత్రం దానికేనా ఏమైపోయింది ఇప్పుడు అప్పుడు చెయ్యి తీసేస్తూ అన్నాడు ఏమీ కానక్కర్లేదనే చెప్పేది ఓ అమ్మాయి ఓ అబ్బాయి కలిసి సినిమాకి వచ్చారంటే ఇలాంటివి చాలా మామూలు ఈ మాత్రం కూడా లేకపోతే ఏముంది నేను థ్రిల్ కోసం రాలేదు మనోహర్ని చూడాలని ఇలా వచ్చాను అంది ఆ తర్వాత బోసు చాలా మామూలుగా ఊరుకుని ఉండిపోయాడు మనోహర్ చూస్తాడని వచ్చిందట ఆయన చూడాలట ఎందుకో మరి పిక్చర్ అయ్యేసరికి ఐదున్నర అయింది థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మనోహర్ అక్కడే నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఎందుకు ఇలా వెంటాడుతున్నాడు అవంతిని కలుసుకుని ఒకసారి మాట్లాడాలి అతన్ని తనకెప్పుడు కనపడద్దని చెప్పమని చెప్పాలి బోసు గర్వంగా మనోహర్ కేసు చూసి ఆటో మాట్లాడాడు లెక్క ప్రకారం మరో అరగంటలో ఇంటి దగ్గర ఉండాలి మమ్మీకి క్లబ్లో ఫంక్షన్ ఉంది అని చేత కాస్త లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి అతనికి తనంటే జుగుప్స కలగాలి లేకపోతే తనను వదిలిపెట్టేలా కనపడటం లేదు బ్లూ ఫాక్స్కి వెళ్దామా అడిగాడు బోసు మెల్లగా దేనికి అడిగింది దేనికి సరదాగా నేను జిమ్లెట్ తీసుకుంటాను నువ్వు ఒక యాపిల్ జ్యూస్ తీసుకో అని అంది ఇంతకాలానికి పెట్ట దొరికింది ఈరోజు అటో ఇటో తేల్చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు బోస్ బాబు బార్లో కార్నర్లోకి వెళ్ళి కూర్చున్నారు బోస్ స్టీవర్డ్కి ఏదో చెప్పి వచ్చాడు పది నిమిషాల తర్వాత ఆర్డర్ టేబుల్ మీదకి వచ్చింది ఏమిటిది అడిగింది గ్లాసును చూస్తూ నోవా కోలా చెప్పాడు నువ్వు తీసుకునేది ఏమిటి రమ్ అని చెప్పాడు అతని మొహంలో కదోలా చూసింది భారతి సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చి సమీపంలో కూర్చున్నాడు మనోహర్ అతను అలా వస్తాడని భారతి ముందుగానే ఊహించింది అతని కేసు ఒకసారి నిర్లక్ష్యంగా చూసి గ్లాసు నోట్ దగ్గర తీసుకుని సిప్ చేసింది ఏమిటిది అదోలా ఉంది బోస్ నవ్వాడు అది బార్ కావటం చేత నీకు అలా అనిపిస్తోంది అది నోవా కోలా అని చెప్పాడు మరోసారి సిప్ చేసింది భారతి అది ఇప్పుడు కాస్త రుచిగానే అనిపించింది నోవా కోలాలో రమ్ కలిపి తెప్పించాడని భారతికి తెలియదు ఆమె చేత తాగించాలన్నదే అతని ఉద్దేశం గ్లాసులోని ద్రవం అంతా పూర్తి చేసింది భారతి బోసు తన మేధస్సుకి తనే పొంగిపోయాడు డూ యూ వాంట్ వన్ మోర్ అని అడిగాడు అంది తనకేమిటో అయిపోతున్నట్టుగా ఉంది కడుపులోంచి సన్నని మంట వేస్తున్నట్టుగా ఒళ్ళు తూలుతున్నట్టుగా నేను తీసుకుంది నోవా కోల అంతేగా అంతే అంటూ పక్కపక్క నవ్వింది భారతి స్టీవర్డ్ తెచ్చిన గ్లాసుని ఎత్తి గడగడ తాగేసింది బోసు నవ్వుకున్నాడు మందుకున్న శక్తి అదే అది రుచి చూడక ముందు అసహ్యం ఒకే ఒక చుక్క నాలికి పైన పడితే ఇక వెనక ముందు ఆలోచించడు మనిషి ఇంతకాలం తనను పిచ్చి కుక్కలా చేసి ఆడించిన భారతి ఈనాడు తన చేతికి చిక్కింది ఈరోజు కరోతీరామెను అనుభవించాలి అదే అభిప్రాయంతో ప్రిపేర్ అవుతున్నాడు బోస్ బాబు చేతి వాచిలోకి చూశాడు ఏడు దాటింది అంటే చీకట పడింది బిల్లు చెల్లించి భారతికి ఆసరాగా చేతిని అందించాడు భారతి తూలిపోతూ లేచి నుంచుంది మనోహర్ పిచ్చిగా చూశాడు అతనికి పూర్తిగా అర్థమైంది తనను ఏడిపించడానికే భారతి అతనితో కలిసి ఇలా చేసింది కానీ ఆ రాజకీయలు మోసం చేసేదో తాగించాడు అతను అచేతనంగా కూర్చుండిపోయాడు అడ్డుపట్టడానికి ఆస్కారం లేదు అక్కడ భారతి అతను కలిసి రావటం అందరూ చూశారు సిగరెట్ తీసి వెలిగించాడు వాళ్ళకేసి చూస్తూ కూర్చుండిపోయాడు భారతి నడు చుట్టూ చేతిని వేసి బయటికి నడిపించుకుని వెళ్ళిపోయాడు బాసు బోసు ఆటోలో ఆమె అతను ఒడిలోకి వాలిపోయింది తన ఇంటి ముందు ఆటో ఆగ్గానే ముందు బోసు దిగి ఆటో అడిగి డబ్బులు ఇచ్చేశాడు ఓసారి అటు ఇటు చూసి భారతిని మెల్లగా దింపాడు కొద్ది దూరంలో ఎవరో నడిచి వస్తున్నారు ఆమె ఓ చేతిని తన మెడ మీద వేసుకొని తన చేతిని ఆమె నడుం చుట్టూ వేసి గేట్ కేసి నడిచాడు మరికొన్ని నిమిషాల్లో భారతి పూర్తిగా తన సొంతమైపోతోంది ఇన్నాళ్ల తన కోరిక ఈనాడు నెరవేరబోతోంది మత్తిక్కిన వెర్రి ఆనందంతో గేటు మీద చేయి వేశాడు బోసుబాబు భారతి స్పృహలో లేదు అచేతనంగా అతను నడిపిస్తుంటే నడుస్తోంది కానీ బోసుబాబు అనుకున్నట్టుగా జరగలేదు అతను ఊహించని రీతిలో మెరుపు కన్నా వేగంగా మనోహర్ ఫియట్ కార్ సర్రమని పెద్దగా చప్పుడు చేస్తూ గేటు దగ్గర ఆగింది కారు ఆగటం డోర్ తీసుకుని మనోహర్ కారులోంచి కిందకు గెంతటం క్షణంలో వెయ్యో వంతు కాలంలో జరిగిపోయింది బోసు బాబు తేరుకుని చూసేలోగా మనోహర్ పిడికిలు బిగించి బోసు గడ్డం పైన కొట్టాడు ఆ దెబ్బ సామాన్యమైంది కాదు ఉక్కు పిడికిలతో కొట్టినట్టు కాగా బోసుకు కళ్ళు బైర్లు కమ్మాయి భారతిని కిందకు వదిలేశాడు అదే సమయంలో అక్కడికి సారథి వచ్చాడు భారతిని గుర్తించాడు సారథి మనోహర్ కొట్టడంతో భారతిని అతను వదిలేయటం సారథి చూశాడు తూలి కిందబి పడబోయి నిలదొక్కుని మనోహర్ కేసి కసిగా చూసి ఒక అడుగు ముందుకు వేశాడు మనోహర్ చేత్తో అతని పీకన పట్టుకుని కుడి చేత్తో ముక్కు విరిగిపోయేలా మని కొట్టాడు అమ్మ అంటూ నేలపైన కూలిపోయాడు బోసుబాబు అతని ముక్కు వెంట నోటి వెంట రక్తం కారుతోంది కింద పడ్డా అతన్ని కాలితో తొక్కి పెట్టి చెప్పాడు మనోహర్ రోగ్ మరోసారి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి యమలోకానికి పంపిస్తాను కబడ్దార్ అని బోసు కిక్కురు మనలేదు అప్పటికే భారతిని లేవదీసి పొదువు పట్టుకున్నాడు సారథి థ్యాంక్ యూ సో మచ్ నేను అంతా చూశాను మా భారతిని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు సారథి అతను ఎవరో తెలియక మనోహర్ మీరు నేను భారతి భావని నా పేరు సారథి సాధారణంగా భారతి టైంకి ఇంటికి వచ్చేస్తుంది ఇంత ఆలస్యం అని ఎదురు చూస్తూ నేను ఓ ఐసి అన్నాడు మనోహర్ నా పేరు మనోహర్ అంటూ బోసు భారత్ని ఎలా ట్రాప్ చేయడానికి ప్రయత్నించింది వివరంగా చెప్పాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాడు సారథి మీరు ఇలా ఆమె రోడ్డు మీద తీసుకెళ్తే బాగుండదు రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కారు డోర్ తీసి సారథి ఇంకేం ఆలోచించలేదు అతను చెప్పింది నిజమే రోడ్డు మీద ఎవరు లేకపోబట్టి సరిపోయింది లేకపోతే భారతికి రోడ్డు మీద తలెత్తుకుని తిరగగలిగేది కాదు ఈ రోడ్డు మీద అత్తయ్య ఇంటి దగ్గర లేదు అది కూడా మేలే అయింది భారతిని కారులో కూర్చోబెట్టి అతను ఎక్కాడు భారతి మూలుగుతోంది సారథి భుజం పైన తల వాల్చింది సారథి ఆపమన్న చోట కారు ఆపాడు సారథి విండోలో వచ్చి తల బయటికి పెట్టి చూశాడు రోడ్డు మీద ఎవరూ లేరు చుట్టుపక్కల ఇళ్లల్లో దీపాలు వెలుగుతున్నాయి సారథి మెల్లగా భారతిని దించి ప్లీజ్ కమాన్ అన్నాడు సారథి మనోహర్ని మనోహర్ నవ్వి మరో సారస్థానం గుడ్ నైట్ అంటే కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సారథి ఆమెను నుంచి తీసుకుని లోపలికి వస్తుంటే లక్ష్మీపతి కంగారుగా ఏమిటిది ఏమైంది అడిగాడు సారథి సమాధానం చెప్పలేదు భారతిని పొదువు పట్టుకుని మెల్లగా పడగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు అతను వెనకనే వచ్చిన మేనమావ కేసు చూసి సన్నగా నవ్వాడు సారథి భారతి చాలా అదృష్టవంతురాలు మావయ్య ఒక నాగుపాము పాము కాటేయబోతున్న సమయంలో దేవుడు కాపాడాడు షీఈ్ రియల్లీ లక్కీ అన్నాడు వివరంగా చెప్పు మనోహర్ తనకు చెప్పిన విషయాన్ని తర్వాత తను చూసిన దాన్ని వివరంగా చెప్పాడు సారథి లక్ష్మీపతి పాళ్ళు పటపటమని కోరికాడు రాస్కెల్ రిపోర్ట్ ఇచ్చి వాడి కాళ్ళు విరిపించేస్తాను అన్నాడు వాడి పళ్ళు ఎలాగో అతను ఓడగొట్టేశాడు రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు మనం మన అమ్మాయిని అల్లరి చేసుకోవటం అవుతుంది అది కాక అత్తయ్యకి తెలియటం మరీ ప్రమాదం ఆయన బ్రకుటి ముడిపడింది రెండు క్షణాలు ఆలోచించి అవును నిజమే అన్నాడు అక్కడే నిలబడున్న బాలయ్యని చూశాడు సారథి అమ్మగారింటికి వచ్చిన ఏవి జరగనట్టే ఉండాలి ఓ నిమ్మకాయ గోసిపట్టుకునరా అన్నాడు సారథి బాలయ్య సమాధానం చెప్పకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు లక్ష్మీపతి కళ్ళల్లో సన్నని నీటి పొరలు తొంగి చూస్తున్నాయి ఆయన మనసు ఎలా తల్లడిల్లిపోతోంది సారథి ఊహల కందని విషయం ఏమీ కాదు భారతి ఎంత డిసిప్లిన్ గోలో ఆయనకు బాగా తెలుసు ఆ రాసికెళ్ళతో అసలు ఎలా కలిసింది వెళ్ళింది అంతు చిక్కలేదు ఏదో కారణం ఉండి ఉంటుందని మాత్రం ఆయన నమ్ముతున్నాడు బాలయ్య నిమ్మకాయ చెక్కలను తీసుకొచ్చాడు ఓసారి మేనమావ కేసు చూసి సారథి మెల్లగా భారతి నోరు తెరిచి నిమ్మకాయ రసాన్ని నోట్లో పిండాడు భారతి వికారంగా ముఖాన్ని పెట్టి రెండు గుటకలు వేసింది ఆ వెదవ నా కొడుకు ఎవడో చూపెట్టు బాబు ముక్కలు ముక్కలుగా నరికి పోగులు చేస్తాను అన్నాడు బాలయ్య అంత పని జరిగిపోయింది బాలయ్య ఇంకెప్పుడు భారతి జోలికి వాడు రాళ్లే అన్నాడు సారథి అమ్మగారు వచ్చి చూస్తే తంటా వస్తుంది బాబు అన్నాడు బాలయ్య దిగులుగా ఏం పర్వాలేదు ఆమె వచ్చేసరికి అలాగూ లేట్ అవుతుంది అత్తయ్య భారత గదిలోకి రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు సారథి లక్ష్మీపతి తల ఊపాడు గదిలో లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి గత్తి దగ్గరగా చేరగిల వేసి కిందకు వచ్చేశారు వాళ్ళు లక్ష్మీపతి భోజనం చేసి హాల్లో కూర్చున్నాడు సారథి తను అత్తయ్యతో కలిసి తింటానని చెప్పాడు టైం పరిగా వస్తోంది ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడాలనుంది కానీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు లక్ష్మీపతి నాలుగు సిగరెట్లు వరుసగా కాల్చాడు తన బిడ్డకు జరగబోయిన అవమానానికి ఆయన మనస్సు బొస కొడుతోంది కానీ చిన్నవాడైనా సారథి మాటలకు మన్నించక తప్పడం లేదు పదిన్నర అవుతుండగా లలితాంబ వచ్చింది వాళ్ళిద్దరినీ చూసి ఏంటి ఇంకా పడుకోలేదా అని అడిగింది నీ ఎదురు చూస్తున్నా అత్తయ్య అన్నాడు సారథి దేనికి నాకు ఆర్డర్స్ వచ్చాయి నువ్వు చేసిన ఈ మెయిల్ నీ జీవితంలో మర్చిపోను లలితాంబ మొహం ప్రసన్నంగా మారింది ఈ అభిమానం ఉంటే చాలు అని పక్కనే నిలబడి బాలయ్యను చూసి అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగింది ఇప్పటి వరకు చదువుకుని పడుకున్నారమ్మా అన్నాడు బాలయ్య లలితాంబ రెండు నిమిషాలు అంటూ మేడం మెట్ల కేసు నడవబోయింది లక్ష్మీపతి సారథి కేసు చూశాడు అత్తయ్య పిలిచాడు సారథి ఆమె వెనక్కి తిరిగి ఏమిటి అంది నేను రేపు వెళ్ళిపోతున్నాను ఓకే అని రెండు మెట్లు ఎక్కింది అదేమిటి అత్తయ్య బాగా అలసిపోయినట్టున్నావు మళ్ళీ ఆ మెట్లన్నీ ఎందుకెక్కడం భోజనం చేసి పడుకోక అన్నాడు అమ్మాయిని చూడాలని అంది నిద్రపోతోంది కదా ఎంత లేట్ అయినా సరే దానిలోసారి చూసి రావడం నాకు అలవాటు నీకు తెలియదు ఆ సంగతి సారథి నవ్వాడు నీకు భారతి అంటే ఎంత ప్రేమో నాకు తెలియకపోతే కదా నాకు ఆకలిగా ఉంది నాకు ఉద్యోగం వచ్చిన ఆనందంతో నీతో కలిసి భోజనం చేయాలని ఎదురు చూస్తూ కూర్చున్నాను ముందు భోజనం చేద్దాం రాత అని ఆమెను చేపట్టుకుని కిందకి తీసుకొచ్చాడు లక్ష్మీపతి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు కావాలని భోజనం దగ్గర పిచ్చాపాటి కబుర్లు చెప్తూ ఆలస్యం చేశాడు సారథి ఆమెకు నిద్ర వచ్చేసింది పగలంతా క్లబ్లో ఏర్పాట్లతో అలసిపోవడంతో ఆమెకు విసుగ్గా ఉంది కానీ ఒక్కసారి మేడ మీదకి వెళ్ళి భారతిని చూస్తే కానీ ఆమెకు తృప్తిగా అనిపించేలా లేదు లలితాంబ వెనకాలే డైనింగ్ టేబుల్ నుంచి కింద డైనింగ్ రూమ్ నుంచి కింద హాల్లోకి వచ్చాడు లలితాంబ మేడం ఎట్లా వైపు కదులుతోంది బాలయ్య అయోమయంగా చూస్తున్నాడు గది తలుపు చాటు నుంచి చూసి లక్ష్మీపతి ఉలిక్కిపడ్డాడు భారతి గదిలోకి లలితాంబ వెళ్తే జరగబోయే ప్రళయం ఎలాంటిదో అందరికీ తెలుసు వాసన పసిగడితే లలితాంబ అపర ఖాళీకి అయిపోతుంది ఆవేశంలో ఏం చేస్తుందో చెప్పడం ఎవరికీ కాని విషయం లలితాంబ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే సారథికి ఏం చేయాలో తోచలేదు ఇంకా నాలుగు మెట్లే ఉన్నాయి ఆ నాలుగు మెట్లు ఆమె ఎక్కేస్తే భారతి గదికి ఆమె వెళ్లటం నిమిషం పట్టదు క్షణంలో వెయ్యి వంతు వ్యవధి మాత్రమే ఉంది సారథి మెరుపులా కదిలాడు హాల్లో మూలగా ఉన్న మెయిన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసేశాడు ఒక్కసారిగా దీపాలు ఆరిపోవటంతో చీకటి వ్యాపించేసింది లలితాంబ కళ్ళజోడు పెట్టుకోలేదు ఆమెకి చీకట్లో కళ్ళు సరిగా కనపడవు నిలబడిపోతోంది ఆమెకి ఎటు పోవడానికి చేత కాలేదు సారథి చేసిన పని చూసి లక్ష్మీపతి మెచ్చుకున్నాడు సారథి అని పిలిచింది లలిత అమ్మ కంగారుగా వస్తున్నా అత్తయ్య అంటూ సారథి చీకటి అలవాటు పడ్డ కళ్ళతో గబగబా మెట్లెక్కి నీ చేదస్తో నీ ఇదే కానీ చెప్తే వినవు కదా చూడు చీకట్లో కాలు జారితే అంత ప్రమాదం జరిగిపోయేది అని ఆమెను మెల్లగా కిందగా నడిపించుకుని తీసుకొచ్చి ఆమెను బెడ్రూమ్ దగ్గర వదిలిపెట్టాడు అబ్బా కళ్ళు పోయినట్టుగా ఉన్నాయి అంది గుడ్ నైట్ అత్తయ్య అన్నాడు సారథి గుడ్ నైట్ అంది ఆమె సారథి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు ఆ రాత్రి సారథికి నిద్రపట్టలేదు అతనికి ఉద్యోగం దొరికింది ఇక సొంత ఊరు వెళ్ళిపోతున్నానన్న ఆనందం అతనిలో లేదు భారతి ఏదన్నా చిక్కులో ఇరుక్కుంటుందేమోనన్న ఆలోచనలు అతని మెదడును తినేస్తున్నాయి దెబ్బతిన్న పిలి పులి ఊరుకోదు పులి కంటే ప్రమాదమైన జంతువు మనిషి స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఏం చేయడానికైనా వెనకాడని జాతి మనిషి బోసు మళ్ళీ భారతి పైన అత్యాచారం చేయడన్న నమ్మకం ఏమిటి భారతి తనను తనను రక్షించుకోలేని అబలనని ఈరోజు నిరూపించుకుంది అందుకే అతను నిశ్చయించుకున్నాడు భారతితో మాట్లాడాలి కళ్ళు మండుతున్నాయి మంచంపైన అటు ఇటు దొర్లుతున్నాడు తరచుగా చేతి వాచిలోకి చూసుకుంటున్నాడు ఐదు నలభై ఐదు అయింది సారథి లేచి గదిలోంచి బయటకు వచ్చాడు భారతి మంచం మీద లేచి కూర్చుంది ఆమె కళ్ళు అలారం టైం పీస్కేసి చూశాయి ఐదు నలభై జరిగింది చాలా వరకు ఆమె గుర్తుంది అయితే తను ఇంటికి ఎలా చేరింది తెలియటం లేదు బోసు తనను నడవలేని స్థితిలో ఆటో ఎక్కించడం వరకు జ్ఞాపకం ఉంది ఆ తర్వాత ఏమైంది తనను ఎవరు ఎక్కడికి తీసుకెళ్లాడు రాస్కెల్ తనను మోసం చేసి తాగించాడు అంతేనా ఏదన్నా అఘాయిత్యం కానీ తనను తాను పరీక్షగా చూసుకున్న అనుమానంగా భయంగా ఏమీ అనిపించలేదు దాంతో కాస్త ధైర్యం వచ్చింది ఇదంతా మమ్మీకి తెలుసా మమ్మీ గుర్తుకు రాగానే గుండె దడదడమని కొట్టుకుంది భారంగా ఉంది రెండు చేతులతో తలను గట్టిగా పట్టుకుంది గుమ్మం బయట అడుగుల చప్పుడైంది మమ్మీ కాదు కదా అని భయంగా చూసింది సారథి ఎప్పుడూ లేని బావ తన గదికి అంత పొద్దుటే ఎందుకు వస్తున్నాడు జుత్తు రేగిపోయి కళ్ళు చింత నిప్పుల్లా కాలిపోతూ ముఖం పీక్కుపోయి భయంకరంగా ఉన్నాడు సారథి అలా ఉన్నామే అడిగింది భారతి అతన్ని ఆ ప్రశ్నకి అతనికి నబ్బొచ్చింది ఎలా ఉంది అని అతను అడగాలనుకున్నాడు కానీ చిత్రంగా ఆమె తనను కుసల ప్రశ్నలు అడుగుతోంది రాత్రి నన్ను దెయ్యం పట్టింది అన్నాడు భారతి అతనికేసి చిత్రంగా చూసింది దెయ్యమా అవును నిద్రపోనివ్వని దెయ్యం ఎందుకు భారతి ఆపిలుపు చాలా గంభీరంగా ఉంది తన మీద అధికారం ఉన్నట్టుగా సంబోధన విస్మయంగా చూసింది అతన్ని రాత్రి ఏం జరిగిందో నీకు తెలుసా సూటిగా అడిగాడు భారతి తలంచుకుంది గుర్తులేదా మళ్ళీ అడిగాడు భారతి మెల్లగా తలెత్తి చూసింది ఆమె కళ్ళల్లో కన్నీటి ముత్యాలు వణుకుతున్న గొంతుతో చెప్పింది ఆ రాసికెళ్ళు నన్ను మోసం చేసి డ్రింక్లో ఏదో కలిపి తాగించాడు బావా అంతకంటే నాకేం తెలియదు అంది ఆ తర్వాత కథనేం చెప్పనా భారతి అతను మాటలుగా మాట్లాడలేదు నాకు ఉద్యోగం వచ్చింది భారతి నీతో ఆ విషయం చెప్పాలని చాలాసేపు చూశాను నువ్వెంతకీ రాకపోతే నీ కోసం అలా రోడ్డు మీదకి వచ్చాను అని భారతి వింటోంది ఓ ఆటో నాకు కొద్ది దూరంలో వచ్చి ఆగింది అందులోంచి బోసు దిగి నిన్ను దింపాడు ఒళ్ళు తెలియని ఉన్న నిన్ను పట్టుకుని వాడింట్లోకి తీసుకెళ్తున్నాడు వాడింటికా ఆశ్చర్యంగా అడిగింది అవును దేనికి నీ జీవితాన్ని కాటేయటానికి భారతి మోహన్ సిగ్గుతోనో అవమానంతోనో ఎర్రబడింది సారథి భారతి మొహంలో చూసి బాధపడ్డాడు మాటలు ఆమెను కానీ బాధించాయా అని ఒక లిప్త కాలం పాటు ఆలోచించాడు అనునయంగా చెప్పాడు నీ అదృష్టం చాలా గొప్పది భారతి మెరుపులో ఒక ఫియట్ కార్ వచ్చింది అందులోంచి ఒక అతను దిగి బోసు వా బోసు గాడి మీద మెరుపు దాడి చేసి వాడిని చావుబాదాడు నిన్ను కాపాడి నాకు అప్పగించాడు భారతి సారథి కేసు చూసి తలదించుకుంది తనని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఆమె అడక్కపోవడం చూసి సారథి నీ నూరేళ్ల బ్రతుకును కాపాడిన అతను ఎవరో తెలుసుకోవాలని లేదా అని అడిగాడు అతను భారతి ఊహకందని మనిషి కాదు ఖచ్చితంగా ఆ సమయంలో మనోహరే వచ్చి తనని కాపాడుంటాడని బా భారతికి తెలుసు అతని పట్ల ఎంత ద్వేషం ఉన్న ఆ క్షణంలో మాత్రం అతని పట్ల ఆమె గుండెలో ఏదో మారుమూల కృతజ్ఞతాభావం కదలాడింది కానీ అంతలోనే వెర్రిగా అరవాలనిపించింది నేను అసలు ఆటో ఎక్కించే ఎక్కిందే అతన్ని తప్పించుకోవడానికి అని కానీ ఆమె ఆటలు ఆమె గొంతు దాటి బయటికి రాలేదు అతని పేరు మనోహర్ మీ యూనివర్సిటీ స్టూడెంటే చెప్పాడు సారథి భారతి వెంది ఆమెకు తెలుస్తూనే ఉంది తను తెలివి తక్కువగా ప్రవర్తించింది తనంటే మనోహర్కి అవగింపు కలగాలన్న తలంపుతో బోసును అడ్డం పెట్టుకుని చిన్న నాటకం ఆడాలనుకుందే కానీ కంచే చేనిమేసినట్టుగా ఆ రాసుకెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసేయడానికి పూనుకుంటాడని ఊహించలేదు మనోహర్తో ఖచ్చితంగా రానని చెప్తే ఏ గొడవ ఉండేది కాదు అనవసరంగా తనే తొందరపడింది బోసు నిజస్వరూపం ఏంటో తెలిసిపోయింది బావ చెప్పినట్టుగా ఆ క్షణంలో మనోహర్ ఇచ్చి తనను కాపాడకపోతే ఈ పాటికి తను ఏమైపోయి ఉండేది గుర్తుకొస్తేనే అసహ్యంగా ఉంది ఆలోచిస్తుంటే కంపరంగా ఉంది వాడు కనపడితే చెప్పుతో కట్టాలనుంది బావా ఏమిటి ఇదంతా మమ్మీకి తెలుసా అని అడిగింది ఆమె కళ్ళల్లో గూడు కట్టుకుంటున్న భయం తాలూకు భావాలను అతను చదవగలిగాడు తెలియదు అంటూ ఆమెకి తెలియకుండా తను తీసుకున్న జాగ్రత్త గురించి ఆమెకు చెప్పాడు ఆమె మనస్సు బావ పట్ల అభిమానంతో నిండిపోయింది భారతి లేచి నుంచింది అతను రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది భారతి వీపుపైన ఆప్యాయంగా చేత్తో తట్టాడు సారథి సరే నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను నిజానికి వెళ్ళాలనిపించడం లేదు ఎందుకో తెలుసా నువ్వు అమాయకురాలివి లోకం అంటే అవగాహన లేని పసిదానివి నేను ఇక్కడే ఉండి నీ జీవితం ఓ దారికి వచ్చే వరకు నా గుండెల్లో దాచుకుని కాపాడాలనుంది ఆ అభిమానం చాలు బావా అంది నాకెందుకో దిగులుగాను భయంగాను ఉంది భారతి వాడు మళ్లీ నీ జోలికి రాకుండా ఉంటాడా అతని గొంతు వణికింది భారతి అతని భుజం పైన తలాంచింది ఏం జరిగినా అత్తయ్య గంతులేస్తుందే తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు ఒకటి గుర్తుపెట్టుకో జరిగిన దాని గురించి బాధపడకు జరగవలసిన దాని గురించి జాగ్రత్తగా ఉండు అని అన్నాడు మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ